హాయ్, నా పేరు కేకే సర్వీసెస్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి. ఇంతకుముందు మనం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ ఇవి కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇది మనం ఫోర్త్ డిస్ట్రిక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. మంచి అప్లాజ్ వచ్చింది ఈ కంప్లీట్ చేసిన డిస్ట్రిక్ట్స్కి. వేరే దగ్గర కూడా మనం సర్వే చేపిస్తున్నాం, వాళ్ళు కాల్ చేస్తున్నారు వేరే జిల్లాల్లో. జిల్లా మొత్తం కాదు, సో ఒక కాన్స్టిట్యున్సీ మాత్రం వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళకి సర్వే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా సర్వేయర్స్. మీరు జెన్యూన్గా చేయడం వల్లే, మీరు ఎగ్జాక్ట్గా మీ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించడం వల్ల ఇంత అప్లాజ్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వేయర్ ఇన్ అవర్ కంపెనీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు చూద్దాం, మనం విజయనగరం డిస్ట్రిక్ట్ వైజ్గా కంప్లీట్ చేసాం. మొత్తం 9 నియోజకవర్గాలు ఎలా ఉందనేది. విజయనగరం గురించి స్టేట్ వైజ్గా కొంచెం అంచనా, యాక్చువల్లీ ఐడియా కూడా తక్కువ ఉంటుంది. అంటే ఈస్ట్ వెస్ట్లో ఎలా ఉంటుంది అనేది ఒక అంచనా వేయగలుగుతారు. అక్కడ జనసేన కొంచెం ప్రభావం బాగా చూపించగలుగుతుంది అని, లేదా కడప కర్నూలులో ఎలా ఉంటుంది, విజయవాడ గుంటూరులో టీడీపీ బాగుంటుందని, రాయలసీమలో వైసీపీ ఎక్కువ బలంగా ఉంటుందని ఈ అందరికి బేసిక్ ఐడియా ఉంటుంది. శ్రీకాకుళం ఉద్దానం సమస్య, దాని మీద పవన్ కళ్యాణ్ చేయడం వల్ల వాటి మీద కొంచెం ఎక్కువ ఐడియా ఉంటుంది. శ్రీకాకుళం ఎలా ఉంటుంది అంచనా వేయగలుగుతారు. కానీ ఎక్కువ మందికి ఐడియా ఉండనిది విజయనగరం నియోజకవర్గం, విజయనగరం జిల్లా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మొత్తం మీద 9 నియోజకవర్గాలు. ఇది మనం డివైడ్ చేసినప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్లో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగా 3 పొజిషన్స్ ఉంటాయండి. ఫస్ట్ పొజిషన్స్ అంటే ఇప్పుడు మనం చేసిన సర్వేలో ముందు ఉన్నటువంటి పొజిషన్ అన్నమాట. అంటే ఎక్కువ మనకు పడ్డ శాంపుల్స్, దానికి పర్సంటేజ్ తీసుకొని, ఓటింగ్ శాతం తీసుకొని టోటల్ నియోజకవర్గంలో ఓట్లు వేసినప్పుడు ఫస్ట్ పొజిషన్లో నిలబడ్డ నియోజకవర్గం అన్నమాట. ఐ మీన్ ఆ పార్టీ ఇక్కడ ఉంటుంది. సెకండ్ పొజిషన్ అంటే ఓడిపోతున్నట్టు కాదండి, పోటీ పడుతున్నట్టు. సెకండ్ పొజిషన్లో ఇప్పుడు పోటీ పడుతున్నట్టు, ఫస్ట్ సెకండ్ పొజిషన్లో వాళ్ళు కూడా గెలిచేదానికి అవకాశం ఉన్నట్టు. థర్డ్ పొజిషన్ అంటే మోర్ దాన్ 10,000, అంటే 10,000 ఓటింగ్ కంటే కూడా టోటల్ నియోజకవర్గంలో రేపు పొద్దున పోలయ్యే ఓట్స్ ఇంతకంటే ఎక్కువ రావచ్చు, డిఫరెన్సెస్ అనే ఒక అంచనా. సో ఇది మటుకు కొంచెం కష్టమైనటువంటి పొజిషన్. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మటుకు ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ గెలవడం కొంచెం కష్టం. టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఉన్నాయనేది. టీడీపీ విజయనగరం డిస్ట్రిక్ట్ మొత్తం మీద ఓవరాల్ 9 కాన్స్టిట్యూన్స్ అండి. ఇక్కడ టీడీపీ ఫస్ట్ పొజిషన్లో మనకు వచ్చింది 0, అంటే మొట్టమొదటి స్థానంలో ఫస్ట్ పొజిషన్లో ఇప్పుడు దాకా ఏ స్థానాలు లేవు. సెకండ్ పొజిషన్లో అంటే పోటీ పడుతున్న స్థానాలు 3, అంటే 3 పొజిషన్లో అవుట్ ఆఫ్ 9 కాన్స్టిట్యూన్సీస్ 3 పొజిషన్లో పోటీలో ఉంది, పోటీ పడుతుంది, గెలిచేదానికి అవకాశం ఉంది. వాళ్ళ స్టెప్స్ కానీ, క్యాండిడేట్స్ బలం కానీ, లేదా ఇతరత్ర విలేజ్ వైజ్గా మనం కన్సాలిడేట్ చేయడం కానీ వాటి మీద ఆధారపడుద్ది. మనం ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ చేయడం జరుగుతుందండి. ఓవరాల్గా మనం 3,000 to 4,000 శాంపుల్స్ పర్ కాన్స్టిట్యున్సీ చేస్తాం. ఇదేదో యూట్యూబ్ కోసం వాటి కోసమో లేదా నేషనల్ సర్వేస్ చేసినట్టు ఓవరాల్ అరౌండ్ 15,000 శాంపుల్స్ తీసుకుంటారనుకుంటాను కాల్స్ ద్వారా. ఎవరు నేషనల్ సర్వీస్, మీరు చూస్తున్నటువంటి నేషనల్ సర్వీస్ అని అలా కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యూన్సీలో 3,000 to 4,000 శాంపుల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్, ఈచ్ అండ్ ఎవ్రీ జెండర్, అంటే ఉమెన్స్ మెన్స్ సమానంగా ఉండేటట్టు. 60% జెంట్స్ ఉంటారు, మేల్ ఫీమేల్ 40% ఉంటారు. అలాగే ఏజ్ కూడా సమానంగా ఉండేటట్టు, బిలో 35 ఉండేటట్టు, అవో 35 ఉండేటట్టు కేటగిరైజ్ చేసి అలా మెన్స్ ఉమెన్స్ అందరూ సమానంగా ఉండేటట్టు చూస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్. సో మనం ఎమ్మెల్యే సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళకి విలేజ్ వైజ్గా రిపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇన్ డీటెయిల్గా ఐడియా వస్తుంది. సో థర్డ్ పొజిషన్లో మనకు 6, విజయనగరం 6 పొజిషన్స్ ఉన్నాయండి. అంటే టీడీపీ ఫస్ట్ పొజిషన్లో మన సర్వేలో 0 ఉన్నాయి, సెకండ్ పొజిషన్లో పోటీ పడుతున్నవి 3. ఈ 3 గెలవచ్చండి. 0 అన్నది మాత్రం మన సర్వేలో 0. ఈ 3 పోటీ పడుతున్నాయి, గెలిచేదానికి అవకాశం ఉంది, ట్రై చేయొచ్చు. 6 మటుకు కంపల్సరీ గెలవు, అవకాశం తక్కువ. అది సిట్టింగ్ కాబట్టి అవకాశం తక్కువ అంటున్నానండి, చాలా చాలా తక్కువ. ఆల్రెడీ సిట్టింగ్ పార్టీ, సిట్టింగ్ ఉన్న వాళ్ళు నియోజకవర్గాలు కాబట్టి కొంచెం తక్కువ అవకాశం ఉంటుంది. వైసీపీ అండి, వైసీపీ 6గా ఉందండి. 9 స్థానాల్లో మన సర్వేలో 9 స్థానాలు, అంటే ఏ నియోజకవర్గం తీసుకున్నాం, ఒక దగ్గర టీడీపీ వైసీపీతో పోటీ పడవచ్చు, ఇంకో దగ్గర జనసేన పోటీ పడవచ్చు, కానీ ప్రతి నియోజకవర్గంలో వైసీపీ మటుకు ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ. రేపు పొద్దున మీరు ఎలక్షన్స్ రిజల్ట్ ద్వారా చూసుకోవచ్చు, ఎన్ని ఓడిపోద్ది ఎన్ని గెలుస్తుంది అనేది అప్పుడు సంగతి. కానీ ప్రతి నియోజకవర్గంలో పోటీలో ఉన్నప్పుడు ఫస్ట్ పొజిషన్లో మటుకు ఇదే ఉంది. రేపు పొద్దున ఇది ఒక నియోజకవర్గం, 2 నియోజకవర్గం ఓడిపోయినా కానీ అది మటుకు ఎడ్జ్లోనే ఓడిపోద్ది, కానీ భారీ మెజారిటీలు ఏదే ఉండదు. చాలా తక్కువ మెజారిటీలోనే ఓడిపోయేదానికి అవకాశం ఉంది, లేదా క్లీన్ స్వీప్ చేసేదానికి కూడా అవకాశం ఉంది వాళ్ళ తరపు నుంచి. So obviously second position of 0, third position of 0. Now coming to Janasena. East Godavari unna prabhavam West Godavari lo undadandi, West Godavari lo unnanta prabhavam Vizag lo undadu, Vizag lo unnanta prabhavam Vizianagaram lo undadu. విజయనగరంలో ఉన్నటువంటి సామాజిక వర్గ సమీకరణాలు కూడా దానికి కొంచెం సపోర్ట్గా చేసేదానికి అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు చేస్తున్నటువంటి రాంగ్ స్టెప్స్ అంటే ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో ఎవరు క్యాండిడేటో తెలీదు, లోకల్గా ఎవరు ఆ ఓట్ బ్యాంకింగ్ అక్యుములేట్ చేసుకొని తిరిగి చేసిన లోకల్గా వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు ఫోర్స్ డ్రైవ్ చేసేదానికి ఎవరూ లేరు. సో అందువల్ల 1-2 నియోజకవర్గాలు ఇంకా కోల్పోయి థర్డ్ పొజిషన్కి వస్తుంది. ఫస్ట్ పొజిషన్లో ఉండే మటుకు ఇప్పుడు మటుకు 0, సెకండ్ పొజిషన్లో 2. అంటే ఫస్ట్ పొజిషన్కి సెకండ్ పొజిషన్కి 10,000 ఓటింగ్ డిఫరెన్స్ ఉండేది మాత్రం జనసేన 2 పొజిషన్లు మాత్రమే ఉంది. అందులో ఇంకా చెప్పాలంటే ఒకటి 10,000 దగ్గరలో ఉంది, ఇంకోటి 5,000 దగ్గరలో ఉంది. ఒక నియోజకవర్గం చెప్పొచ్చు, కానీ 10,000 లోపల ఉంది కాబట్టి యాజ్ ఏ స్టాండర్డ్ రూల్ మేము వేయాల్సి వస్తుంది. సో 2 పొజిషన్లో ఉంది, థర్డ్ పొజిషన్లో ఆబ్వియస్లీ 7 ఉన్నాయి. ఇదండి కంప్లీట్ విజయనగరం రిపోర్ట్ యాజ్ ఆఫ్ నౌ. ఇది 3 months తర్వాత మారచ్చు, కానీ ప్రస్తుతానికి మటుకు ఇది పొజిషన్. వైసీపీ క్లియర్ కట్గా 9 పొజిషన్స్లో 9 స్థానాల్లో మన సర్వేలో ఫస్ట్ పొజిషన్లో ఉంది. టీడీపీ 3 స్థానాల్లో పోటీ పడుతుంది, జనసేన 2 స్థానాల్లో పోటీ పడుతుంది. ఇదండి విజయనగరం కంప్లీట్ రిపోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.